అందరికి నమస్కారం అండి. ముందుగా సో మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ట్లు అందరికి చాలా చాలా థ్యాంక్స్. సందీప్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇరగతి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, చాలా హ్యాపీగా ఉంది. ముందుగా టాప్ గేర్ సినిమా గురించి చెప్పాలంటే శ్రీధర్ రెడ్డి గారి గురించి చెప్పాలి. చాలా పాజిటివ్ వ్యక్తి ఆయన. చాలా హ్యాపీగా అనిపించింది నేను ఆయనతో వర్క్ చేయడం. నిజంగా ఈ రోజు సినిమాని ఆయన నమ్మి ఒక ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ సోమేష్ గారికి కానీ ఆదిత్య మొత్తం టీమ్ కానీ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ కూడా పబ్లిసిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని నిర్మించారు. సో ఐ విష్ దెమ్ ఈ సినిమాతో ఇంకా పెద్ద సినిమాలు చేయాలి. టాప్ గేర్తో స్టార్ట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాలు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శశి గారు, ఆయన వచ్చి నాకు ఇక్కడ చెప్పారు, కూర్చొని చెప్పలేదు నించొని చెప్పారండి మొత్తం కథ. ఇలా ఉంటుంది మొత్తం నించొని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 2 అవర్స్ నేను చెప్పాను సార్, కూర్చొని సార్, కూర్చొని చెప్పండి సార్, లేదు సార్ నించొనే చెప్తానని మొత్తం కథ నించొనే చెప్పారు ఆయన 2 గంటలు. అంత క్లారిటీ ఉంది ఆ స్క్రిప్ట్ ఆయనకి. 7 ఇయర్స్ బ్యాకే డైరెక్టర్ అవ్వాలని వచ్చిన ఆయన అప్పుడే అవ్వాల్సింది. టాప్ గేర్తో మంచి టెక్నీషియన్స్ని ఆయన తెచ్చుకున్నారు, మెయిన్గా సాయి శ్రీరామ్ గారు గురించి చెప్పాలంటే సుకుమారుడు. నేను సుకుమారుడి నుంచి అంత మంచి ఫ్రెండ్స్. రోజు సినిమా అయిన తర్వాత సినిమా మధ్యలో సాంగ్స్ గురించి కానీ అన్నీ కూడా డిస్కస్ చేసుకుని రోజు ఫోన్లు మాట్లాడుకుని అంత మంచి ట్రావెల్ ఉండేది. తర్వాత చాలా సినిమాలు అనుకున్నాం మిస్ అయింది. సో ఫైనల్గా మళ్ళీ సాయి శ్రీరామ్ గారిని తో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన చాలా బాగా చూపించారు నన్ను. ఫ్రేమింగ్ అంత బాగుంటుంది, విజువల్గా టెక్నికల్గా సినిమా ఎన్హాన్స్ అయిందంటే దానికి కారణం సాయి శ్రీరామ్ గారు. December 30th ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా సినిమా చూడండి, డిసప్పాయింట్ అవ్వరు.